యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం యోహాను రాసినటువంటి దర్శన గ్రంథం 15వ భాగం ధ్యానించుకుందాం. 12వ అధ్యాయంలో ఈ 12వ అధ్యాయము మరి దర్శన గ్రంథంలో చాలా ముఖ్యమైనదన్నమాట. ఎందుకంటే ఇది దేవునికి, అతని ప్రజలకి, సైతానికి, వాడి అనుయాయులకి మధ్య జరిగే యుద్ధాన్ని గురించి వివరిస్తుంది. ఆ యుద్ధంలో దేవుడు గెలుస్తాడు, అతని ప్రజలు, అతని ప్రవక్తలు గెలుస్తారు, సైతాను, వాడి సేవకులు ఓడిపోతారన్నమాట. అందుకే దర్శన గ్రంథాన్ని మనం చదవమనేది. అక్కడ సైతాను ఓడిపోయాడని ఉంటుంది, నువ్వు ఓడిపోయావని చెప్పాలి. శక్తి లేనివాడుగా ఉంటాడు. అయితే ఈ 12వ అధ్యాయం 3 భాగాలుగా విభజించబడుతుందండి. మొదటి భాగంలో మరి స్త్రీ మరియు సర్పం, ఈ ఇజ్రాయెల్ దేశాన్ని సైతాను ఎలా మరి బాధ పెడుతూ ఉంటాడు, వెన్నంటుతూ ఉంటాడు. 2వ భాగంలో మిఖాయేలు దూతకి అలాగే సైతానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మిఖాయేలు దూత గెలుస్తాడు, సైతాను, వాడి దూతలు ఓడిపోయి దివి నుంచి వెలుపలికి గెంటి వేయబడతారు. ఇంకా 3వ భాగంలో ఏముంటుందంటే 2వ మారు ఈ ఘట సర్పము స్త్రీని వెంటాడుతుంది. అంటే 2వ రాకడికి ముందు, యేసుప్రభు 2వ రాకడికి ముందు చివరి 3.5 సంవత్సరాలు అన్నమాట శ్రమల కాలంలో ఇజ్రాయెల్ దేశం మీద చాలా కోపం సైతానికి. ఎందుకంటే మెస్సయ ఆదేశం నుండి వచ్చాడు, బైబిల్ గ్రంథం ఆదేశం నుండి వచ్చింది, రక్షణ ఆదేశం నుండి వచ్చింది. కాబట్టి ఆ దేశం అంటే చాలా కోపంతో అన్ని దేశాలని ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా తీసుకొని వచ్చి పోరాటం చేస్తాడనమాట. ఇప్పుడు మనం చూద్దాం మొదటి భాగం అంటే 12వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు అనమాట. ముందుగా ఏం చెప్తున్నాడంటే నేను ఒక సంకేతాన్ని చూశాను అంటున్నాడనమాట యోహాన్. ఆ సంకేతం ఎవరంటే ఒక స్త్రీ అనమాట. ఆయన ఒక స్త్రీని చూశాడు, ఆమె సూర్యుడిని వస్త్రాలుగా ధరించింది. సూర్యుడు అంటే ప్రకాశం అనమాట. ప్రకాశమానమైన వస్త్రాల్ని ఆమె ధరించింది, దేవుని యొక్క మహిమ అనమాట. మరియ తల్లి మన లూకా 1:30 చూస్తే పరిశుద్ధాత్మని పైకి వేయించేసి వస్తుంది, మహోన్నతుని శక్తిని ఆవరిస్తుంది. అంటే ఆ మహిమ వస్త్రాలు ఈ యొక్క తల్లి ధరించి ఉందన్నమాట. ఆ తర్వాత ఆమె పాదముల క్రింద సూర్యుడు ఉన్నాడు, ఆమె తల మీద ఒక కిరీటం ఉంది, ఆ కిరీటంలో 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆమె నిండు చూలాలు గర్భం ధరించి ఉంది, మరి ప్రసవ నొప్పులతో ఆమె మూల్గుతూ ఉంది అని. ఆ తర్వాత ఏం చూస్తాడంటే ఇంకా ఎర్రని మహాఘట సర్పం, మన దగ్గర అలా రాయలేదు, గొప్ప సర్పం అని రాయబడి ఉంది. యాక్చువల్గా అయితే ఎర్రని మహాఘట సర్పం అనమాట. ఎర్రనిది ఈ సైతాన్ని సర్పంతో పోల్చి సర్పంలాగా చూపిస్తున్నారనమాట. ఎర్రనిది అంటే హత్యలకి కారకుడు అనమాట. యోహాను 10:10 యేసుప్రభు చెప్తారు, దొంగ దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. హత్యలు జరిపిస్తాడనమాట, నాశనం చేయడానికి వస్తాడు దొంగ. దొంగిలించడానికి మన ఆత్మని, ఆరోగ్యాన్ని, మన సంతోషం, మన కుటుంబంలో ఆనందాన్ని దొంగిలించడానికి వస్తాడు. కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను, కనుకనే నా దగ్గరికి రండి అని యేసు పిలుస్తాడనమాట. సైతాన్ని ఏ విధంగా మనం ఆహ్వానించకూడదు, అబద్ధాల ద్వారా, అపవిత్రమైన చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా, దొంగతనాలు చేయడం ద్వారా, విగ్రహారాధన ద్వారా వాడిని మన ఇంటిలోనికి ఆహ్వానించకూడదు అనమాట. ఈ ఎట్లా ఉన్నాడనంటే ఈ ఘట సర్పము, ఎర్రని మహా ఘట సర్పము, అతనికి 7 తలలు ఉన్నాయంట. 7 తలలు, ఒక్కొక్క తల మీద ఒక కిరీటం ఉంది, అలాగే 10 కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు అంటే బలానికి గుర్తు, అంత బలం అనమాట. 7 తలలు, ఆ తలల మీద కిరీటాలు అంటే 7 అంటే పరిపూర్ణ సంఖ్య అని మనం తెలుసుకున్నాం కదా. మరి 7 తలలు అంటే ఈ భూమి మీద పరిపాలించే ప్రభుత్వాలు అనమాట, అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు ఏదైనా. సో వాళ్ళని అధికార తన చేతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ భూమి మీద అధికారాన్ని తన చేతిలో పెట్టుకుంటాడనమాట.
వాళ్ళు ప్రతినిధులుగా కూర్చుంటారు శరీరంలో, కానీ ఆత్మ ఈ వీడి ఆత్మ పనిచేస్తుందన్నమాట, సైతాన ఆత్మ. అందుకే మనం ప్రార్థించాలి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ వల్ల నడిపించబడాలని. చాలా ముఖ్యమైనది, సైతాను ఆత్మ పని చేయకూడదు అని మనం ప్రార్థించాలి. ఈ 7 తలలు మరి 10 కొమ్ములు ఇంత బలము, అంటే అంత అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఉన్న ఈ ఘట సర్పం ఏం చేస్తున్నాడంటే, ఆకాశంలో 3వ వంతు తారకల్ని తన తోకతో చుట్టి కింద పడేస్తాడనమాట. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నక్షత్రాలు సైతానికి సంబంధించినవి, అంటే కూలిపోయిన నక్షత్రాలు, పడిపోయిన నక్షత్రాలు. మనం తెలుసుకున్నాం 9వ అధ్యాయంలో కూడా 1వచనంలో, పడిపోయిన నక్షత్రాలు అనంటే సైతాన్ అనమాట, పిచాచులు, పిచాచులు అనమాట. అంటే పరలోకంలో 1/3 వంతు దేవదూతల్ని తనతో పాటు పడేసి మరి నరకానికి తీసుకెళ్ళాడనమాట. వాటిని పిశాచాలు, దయ్యాలు అని పిలుస్తున్నారు. అయితే వాడు ఇప్పుడు నరకంలో కాకుండా ఎక్కడ ఉంటాడనంటే, Ephesians 6:10 చెప్పినట్లుగా ఆకాశ మండలంలో ఉంటాడనమాట. తన స్థావరం ఆకాశ మండలంలో, ఇంకా వాడితో పాటు పిశాచులు పడిపోయినవి ఉన్నాయి కదా, అవి కూడా ఉంటాయన్నమాట. అందుకే Ephesians 10:20 జాగ్రత్తగా చదవాలి. మనం పోరాటం చేయనది శరీర దారులతో కాదు. భార్య భర్తలు పోట్లాడుకోకూడదు, అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకు. మనం పోరాటం చేయనది శరీర దారులతో కాదు, ఆకాశం నందలి ప్రధానులతో, అధికారులతో, ఆ దురాత్మల సమూహాలతో మనం పోరాటం చేస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు జాగ్రత్తగా చూడండి. ప్రధానులు, Daniel 10 మనం చదివినట్లయితే అక్కడ దానియేలు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడనమాట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరలోకం నుంచి దేవుడు ఒక దూతను పంపిస్తారు ఆయనకి కలిగిన దర్శనానికి అర్థం చెప్పమని. అయితే ఆయన వస్తూ ఉంటే పరలోకం నుంచి ఈ మధ్యలో, దీన్ని స్పిరిచువల్ వరల్డ్ అంటారు, నేను చాలాసార్లు చెప్పాను, భూమి మీద ఉన్న మనల్ని, ఈ అట్మాస్ఫియర్ని మొదటి హెవెన్, మరి మధ్యలో ఉన్నదాన్ని 2వ హెవెన్, 3వది దేవుడు నివసించేదాన్ని, దాన్ని 3వ హెవెన్ అంటారనమాట. అంటే అది పరలోకం. ఈ పరలోకానికి మనుషులకి మధ్యలో ఉన్న సెకండ్ వరల్డ్ని స్పిరిచువల్ వరల్డ్ అంటారు, దురాత్మల ప్రపంచం అనమాట, సైతాన్ యొక్క ప్రపంచం. అక్కడ తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క దేశానికి ఒక ప్రధానమంత్రి నియమిస్తాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నియమిస్తాడు, ఒక ఊరికి ఒక ఊరి పెద్ద నియమిస్తాడు, ఒక ఇంటికి ఒక పెద్ద నియమించి వాళ్ళ ద్వారా వాడి రాజ్యం ఎంత సిస్టమాటిక్గా ఉంటుందంటే, ఆర్గనైజ్డ్గా వాడి, వీళ్ళందరి ద్వారా ఆ కుటుంబాలని, దేశాలని నాశనం చేయాలని వాడి ప్లాన్ అనమాట. కనుకనే మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆ దూత దానియేలు దగ్గరికి వచ్చి అంటాడు, నేను మీ దగ్గర మొదటి రోజే వచ్చాను, అంటే 21 రోజులు ఉపవాసం చేస్తాడు, దేవా నాకు దర్శన వివరాన్ని చెప్పు అని. అంటే దేవుడు మొదటి రోజే పంపించాడు, నేను వస్తూ ఉంటే ఈ 2వ దురాత్మల ప్రపంచంలో పారసిక దేశపు దూత నన్ను ఆపేశాడు. అంటే పర్షియా అనమాట, పర్షియా దేశం, కోరేష్ రాజు పరిపాలించాడు. చూడండి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న దూత అంటే సైతాను తరఫున ఉన్న దూత అనమాట, నన్ను ఆపేశాడు, నువ్వు దానియేలు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని. అప్పుడు నేను పోరాటం చేస్తుంటే నేను ఇంకా పోరాడలేకపోయాను, గెలవలేకపోయాను. అప్పుడు పరలోకం నుంచి అతిదూత మిఖాయేలు వచ్చి ఆ పారసిక దూతతో యుద్ధం చేస్తూ, నువ్వు వెళ్ళు దానియేలు దగ్గరికి అని పంపిస్తే నేను వచ్చాను అని చెప్తాడనమాట. అంటే ఆ సైతాను, వాడి ప్రధానులు, ఆ దురాత్మలు ఆకాశ మండలంలో ఉండి మనుషులలోనికి, అధికారులలోనికి వెళ్ళి వాడి రాజ్యాన్ని స్థాపించుకుంటాడనమాట సైతాన్. సో ఇది మనం తెలుసుకోవాలి. 3వ వంతు పడిపోయినారనమాట దేవుని దూతల్లో. 3వ వంతు పడిపోయి ఇప్పుడు వాళ్ళు నరకంలోకి నెట్టివేయబడ్డారు, కానీ ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్నారనమాట. అదే చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఈ వీళ్ళని పడేశాడు కదా, ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఇంకా గర్భం ధరించిన స్త్రీ దగ్గరికి వచ్చేసి, ఆమె ఎప్పుడు బిడ్డని ప్రసవిస్తే ఆ బిడ్డని తినేసేయాలి, భక్షించాలి అని చూస్తున్నాడనమాట. ఎందుకు సైతాను స్త్రీతో, ఆ తర్వాత స్త్రీకి పుట్టబోయే బిడ్డని తినాలి అనుకుంటున్నాడంటే, మన ఆదికాండం 3:15 చదవాలండి, అక్కడి నుంచి చూడాలన్నమాట. అక్కడ ఆదాము అవ్వలు దేవుడు తినవద్దన్న పండుని తిన్న తర్వాత అవ్వ సర్పం మాట వింటుంది, అంటే సైతాన్ మాట వింటుంది కదా. దేవుడు తినవద్దన్న పండుని తిన్న తర్వాత అవ్వ
అలాగే ఆదాము మరి దేవుడు దిగువ చేసి శాపాన్ని ప్రకటిస్తారు. పాములో ఉన్న సర్పానికి శాపాన్ని ఇస్తారు, ప్రవచనాన్ని ఇస్తారు, లేకపోతే యేసు ప్రభుని గురించిన ప్రవచనాన్ని ఇస్తారు. ఏమంటారు, జాగ్రత్తగా చదివితే ఆ సైతాన్తో నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి బద్ధ వైరం. ముందు వైరం ఎవరికన్నారంటే సైతాన్కి స్త్రీకి అన్నమాట. ఆ తర్వాత సెకండ్ స్టెప్, నీ సంతతికి స్త్రీ సంతతికి బద్ధ వైరం. స్త్రీ సంతతి నీ తలని చితగ్గొడుతుంది, నీవేమో వాళ్ళ మడిమల మీద కరుస్తావు. అంటే స్త్రీ సంతతికి పుట్టిన వాళ్ళ మడిమల మీద అన్నమాట. స్త్రీ సంతతి నీ తలని చితగ్గొడుతుందంటే యేసు ప్రభు. ఆ తర్వాత అపోస్తులు, పరిశుద్ధాత్మని పొందిన దైవ సేవకులు అందరూ అన్నమాట. యేసు ప్రభు తర్వాత అందరూ. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, నీవు వాళ్ళ మడిమల మీద కరుస్తావంటే మనుషుల యొక్క బలహీనత మీద అన్నమాట. మడిమ అంటే బలహీనత. ఒక వ్యక్తికి త్రాగుడు బలహీనత ఉన్నట్లయితే అదే బలహీనత మీద కొడుతూ ఉంటాడు. ఒక వ్యక్తికి ధనాశ ఉందనుకోండి, ఆ బలహీనత మీదే పెట్టేస్తాడనమాట. ఈ ల్యాండ్ కొను, ఈ ల్యాండ్ కొను, ఇది కొను అంటాడు, మొత్తం లాస్ వచ్చేలాగా చేస్తాడు. ఇంకా ఎలక్షన్స్లో నిలబడాలి అనే ఒక కోరిక ఉందనుకోండి, నువ్వు నిలబడతాడు, డబ్బంతా పోయేలాగా చేస్తాడనమాట. ఏ బలహీనత ఉందో దాని మీదే కొడతాడు. నా దగ్గర వచ్చి నువ్వు తాగు అన్నాడు, ఎందుకంటే అలాంటి శోధన నాకు సరిపడదనమాట. నా బలహీనత ఏంటి, దాని మీదే కొడతాడనమాట. అది అప్పుడు నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి బద్ధ వైరం అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి బద్ధ వైరం అని దేవుడు చెప్పాడు. ఇప్పటి నుంచి ఆ తర్వాత చూడండి, ఆదాం అవ్వాలి తర్వాత మనం ఎక్కడికి రావాలంటే అబ్రహాం దగ్గరికి రావాలి. ఆది కాండం 12 దేవుడు ముందు అబ్రహాంని పిలుచుకుంటాడు, అంటే సారా కూడా కదా, వాళ్ళ సంతతి ఇజ్రాయెల్ ప్రజలు అనమాట, వాళ్ళిద్దరి నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇక్కడి నుంచి సైతాను స్త్రీని పట్టుకున్నాడు. ముందు ఏదేని తోటలో కూడా స్త్రీనే పట్టుకున్నాడు, స్త్రీతోనే మాట్లాడాడు, స్త్రీని మోసగించాడు. ఇక్కడి నుంచి నీకు స్త్రీకి బద్ధ వైరం. అందుకే సైతాను ఎప్పుడు స్త్రీలను, మీరు చూడండి, స్త్రీల మీద ఎక్కువ అటాక్ చేస్తాడనమాట. భర్తల ద్వారా హింసించడము, లేదా అత్త కోడళ్ళ మధ్య తేవడము, పోట్లాటలు. అందుకే రూతు గ్రంథం ఎందుకు పెట్టారంటే ఈ సైతాను అత్త కోడళ్ళ మధ్యలో పోట్లాట పెట్టి కుటుంబాలని కూలుస్తాడు. అందువల్ల మరి లేకపోతే తోటి కోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, పాత నిబంధనలు మనం ఇంకా చూస్తాం చూడండి. అందువల్ల మనం స్త్రీలు బాగుండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలనే రూతు గ్రంథాన్ని మనకిచ్చారు. సైతాను ఎప్పుడు వాడి కన్నులు, ముందు వాడికి ఎనిమి ఎవరంటే స్త్రీ, ఆ తర్వాత స్త్రీకి పుట్టబోయేటటువంటి శిశువు అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ముందు స్త్రీ ఎవరంటే అబ్రహాము, సారా. ఆ సారా మీద కూడా చూడండి, కొన్ని ఆలోచనలు పెట్టేసి హగార్ని మరి అబ్రహాం భార్యగా చేసి చాలా బాధపడుతుంది. ఎంత బాధ అంటే, ఇప్పుడు అసలు ఆ హగారు అబ్రహాంకి భార్య కాకుండా ఉంటే, ఆ దాసి దాసిగానే ఉండుంటే ఇప్పుడు అరబ్బులు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పటికీ కూడా అరబ్బులకి, ఇజ్రాయెల్ ప్రజలకి ఇప్పటికీ కూడా బద్ధ వైరం. వీళ్ళే, ఈ అరబ్బులే ఇజ్రాయెల్ ప్రజల దేవాలయాన్ని తీసుకొని ఇప్పుడు దాని స్థానంలో వాళ్ళు, అంటే 10వ శతాబ్దంలో డోమ్ ఆఫ్ రాక్ ఒక మసీదుని కట్టి ఉన్నారన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు ఈ రోజైనా ఆ మసీదుని కూలగొట్టి మేము మళ్ళీ దేవాలయం కట్టుకోవాలి. అప్పుడు అలా చేశాడు పాపం సారాకి, పీస్ లేకుండా చేశాడు. చివరికి ఆమెని దేవుడే ఇంట్లో నుంచి పంపించేస్తాడు హగార్ని కదా. ఆ తర్వాత ఇంకా రిబెక్కాను చూస్తే, రిబెక్కా వెనకాల ఎట్లా పడ్డాడంటే, వాళ్ళకి ఇద్దరు కొడుకులు అయితే చిన్న కొడుకుని ప్రేమించేలాగా
మరి పెద్ద కొడుకుని వాళ్ళ నాన్న ప్రేమిస్తాడు. ఆ విధంగా అన్నదమ్ముళ్ళు ఇద్దరూ విడిపోతారు, బద్ధ శత్రువులు అయిపోతారు. యాకోబు సంతతి ఇజ్రాయెల్ దేశము, వాళ్ళ అన్నయ్య ఏసావు సంతతి సౌదీ అరేబియాగా ఇప్పటికీ కూడా బద్ధ శత్రువులుగా ఉన్నారు. చూడండి, స్త్రీ మీద ఎట్లా సైతాన్ పనిచేస్తాడో. అందుకే స్త్రీలు ఎప్పుడు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు రిబెక తర్వాత నెక్స్ట్ ఎవరు, యాకోబు భార్యలు అన్నమాట, లియా, ఆ తర్వాత రాహేల్. రాహేల్ అంటే ఈయనకి చాలా ఇష్టం యాకోబ్కి. మరి 14 సంవత్సరాలు గొర్రెలు కాచి మరీ భార్యను పొందుతాడు. మరి లియాని ఇష్టపడాడు కానీ వాళ్ళ మామయ్య మోసంగా పెళ్లి చేస్తాడు. ఈ ఇద్దరు అక్క జెల్లెలు ఎట్లా ఉంటున్నారు ఒక్కసారి మీరు ఆదికాండం 29:30 చూసినట్లయితే, ఇద్దరు ఎట్లా పోట్లాడుకుంటున్నారంటే, అక్కకి దేవుడు పిల్లల్ని ఇచ్చారు, నాకు పిల్లల్ని ఇవ్వవా అని రాహేల్ వెళ్ళి భర్తని పోరాడుతుంది, భర్తతో పోరాటం చేస్తుంది అన్నమాట. పోట్లాడినప్పుడు ఆయన అంటాడు, దేవుడు పిల్లల్ని ఇచ్చేది నన్ను ఎందుకు అడుగుతా ఉంటాడు, పోన్లే నాకు పిల్లలు పుట్టలేదు, నా దాసి ద్వారానే నాకు పిల్లలు పుడతారు. దాసికి దాసిని ఇచ్చి యాకోబ్కి పెళ్లి చేస్తుంది. యాకోబ్కి మరి దాసి ద్వారా పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్లో ఒక పిల్ల ఒక కొడుకు పేరు నఫ్తాలి అని పేరు పెడుతుంది. నఫ్తాలి అంటే బాగా పోరాటం చేశాను, మా అక్కతో బాగా పోరాటం చేశాను అని అంటది అన్నమాట. ఎంత పిచ్చిది చూడండి, అక్క పిల్లల్ని తన పిల్లలు అనుకోవచ్చు కదా, దాసికి పుడితే దాసి పిల్లల్ని తన పిల్లలు అనుకుంటుందంట. అప్పుడు అక్క ఇంకా ఎంత పిచ్చిదంటే, నువ్వు నీ దాసినిచ్చి పెళ్లి చేస్తే నేనెందుకు చేయకూడదు, నేను కూడా నా దాసినిచ్చి పెళ్లి చేస్తానని ఆమె కూడా ఆమె దాసినిచ్చి పెళ్లి చేస్తుంది. ఇప్పుడు యాకోబుకి 4 అయిపోయినారనమాట. చూడండి, నేను మా అక్కతో ఒక్క పేజే కొద్దిగా చూపించారు. చూడండి, అక్క జెల్లెలు పాత నిబంధనలో ఆ ఇద్దరు పోరాటం చేసుకుంటూ ఉన్నారనమాట. సైతానికి అట్లా స్త్రీలు పోట్లాడుకుంటుంటే వాడి రాజ్యం స్థాపించుకుంటాడనమాట ఆ ఇంట్లో. కానీ నూతన నిబంధన చూడండి, ఆ ఎలిజబెతమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్మని పొంది మరియ తల్లి వెళ్ళి ఎలిజబెతమ్మకి వందనవచనం పలికి 3 సేవ చేస్తుంది. ఆ ఎలిజబెతమ్మ కూడా అంటుంది, స్త్రీలందరిలో నీవు ధన్యురాలు, నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట ఇలాగూ ప్రార్థించను. నేను ప్రొద్దున ధ్యానిస్తుంటే ప్రభు చెప్తున్నారు, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పమ్మా. నీకు స్త్రీ సంతతికి నేను వైరం కలిగిస్తున్నాను, కనుక సైతాను స్త్రీల మీద అటాక్ చేస్తాడు. మీరేం చేయాలి, పరిశుద్ధాత్మని కలిగి ఉండి ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కానీ ఒకరినొకరు హింసించుకోకూడదు. మీరు హింసిస్తున్నారు అత్తలు కోడళ్ళని, కోడళ్ళు అత్తని, అక్క చెల్లెళ్ళు అట్లా అంటే సైతానికి డోర్ తెరిచినట్లన్నమాట. అలా చేయకూడదు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం మనం, అబ్రహాం సారా అయిపోయింది, తర్వాత రిబెకా, ఆ తర్వాత యాకోబు భార్యలు లియా, మరి లియా అలాగే రాహేల్ కదా. ఆ తర్వాత వచ్చినట్లయితే ఇంకా వీళ్ళకి 12 పిల్లలు పుడతారు కదా. 12 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మరి యోసేపు ఐగుప్తులో ఈ కుటుంబాన్ని పాడు చేయాలని, నెక్స్ట్ పిల్లల మీద అనమాట, కుటుంబాన్ని ముక్కలు చేయాలని తండ్రిని ప్రేరేపించి యోసేఫ్ను ఎక్కువగా ప్రేమించి మిగతా వాళ్ళని ప్రేమించాడు. అప్పుడు ఆ ఇల్లు ముక్కలైపోతుంది అనమాట. యోసేఫ్ ఒకవైపు, అన్నలు ఒకవైపు, అనవసరంగా ద్వేషించి యోసేఫ్ని దూరంగా పంపించేస్తాడు. యాకోబ్కి ఎంతో ఇష్టం కాబట్టి యాకోబు దగ్గర నుంచి దూరం చేయాలి, అప్పుడు యాకోబు గుండెని కొయ్యాలి అని ఐగుప్తికి పంపిస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తారు చూడండి, వీళ్ళందరూ తండ్రి కుమారులు అందరూ కూడా మరి యోసేఫ్ దగ్గరికి పోయేలాగా చేస్తాడు. అక్కడ అందరూ కలుసుకుంటారు. సైతాన్ ప్లాన్ చేస్తుంటే దేవుడు దాన్ని బ్లెస్సింగ్గా మారుస్తున్నారు. సరే, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఒకే దగ్గర ఉంటారు. మరి యోసేఫ్ మరణించిన తర్వాత ఆ ఫరో రాజు వచ్చి వీళ్ళని బానిసలను చేస్తాడు. చూడండి, ఫరో రాజు, మీరు నిర్గమకాండం బిగినింగ్లో చూసినట్లయితే ఆ ఫరో రాజు ఎట్లా ఉన్నాడు, 430 బానిసత్వం తర్వాత, నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి, అక్కడ ఆ స్త్రీలకి పుట్టినటువంటి మగపిల్లల్ని నైలు నదిలో వేస్తుంటే ఆ తల్లులు ఏడుస్తుంటే సైతాన్ సంతోషపడుతున్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. సైతాన్ భక్షించాలి అని చూస్తున్నాడు. మెస్సయా వచ్చే దేశంలో మగపిల్లలు రాకుండా చేసేయాలి, ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలని. కానీ దేవుడు వాళ్ళని కాపాడతారు. అక్కడ ఆ తర్వాత మళ్ళీ మీరు చూసినట్లయితే వాళ్ళు ఎడారి నుంచి మరి బయటికి వచ్చిన తర్వాత ఎస్తర్ కాలంలో చూసినట్లయితే అందరినీ హమాన్ ద్వారా పనిచేశాడనమాట. అక్కడ ఫరో రాజుల ద్వారా పనిచేశాడు, కనుకనే ఫరో రాజు అతని సైన్యము సముద్రంలో ముంచేశాడు దేవుడు. ఆ తర్వాత హమాన్ ద్వారా పనిచేశాడు,
హమాన్ ద్వారా ఒక డిక్రీ సైతాన్ పనిచేసి యూదులందరినీ చంపాలని, కానీ దేవుడు ఏం చేశాడు, ఎస్తేర్ ద్వారా, మోడికై ద్వారా తన బిడ్డల్ని కాపాడుకొని ఆ హమాన్ ఎవరి ద్వారా సైతాన్ పనిచేశాడో ఆ హమాన్కే ఉరి శిక్ష వేయబడింది అన్నమాట. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టినప్పుడు చూడండి, ఇంకా ఆ తల్లి ప్రసవ నొప్పులతో బాలుని ప్రసవిస్తుంది. అప్పుడు చూడండి, హెరోదు రాజు ద్వారా పసిబిడ్డల్ని చంపాలని. ఎప్పుడు మీరు ఇంకా మక్కబీల గ్రంథంలో కూడా చూస్తే అక్కడ పసిపిల్లలకి సున్నతి చేసిన వాళ్ళని చంపేసేయాలి. యాంటియోకస్ ఎపిఫానిస్ ఫోర్ అన్నమాట, సెల్యూకస్ వంశంలో పుట్టిన ఒక పాపపు పిలుక, ఆయన ద్వారా కూడా సైతాన్ పనిచేసి తల్లులు పిల్లలకి సున్నతి చేస్తే ఆ పిల్లల్ని చంపేసి వాళ్ళ తలల్ని మెడల్కి కట్టేశాడు. అక్కడ కూడా చూడండి, స్త్రీ మీద పిల్లల మీద అన్నమాట, స్త్రీ మీద పిల్లల మీద సైతాన్ అంత ద్వేషాన్ని కలిగి ఉంటాడనమాట. సైతాన్ ఎన్ని ప్లాన్స్ చేసినా మెస్సయ్య పుట్టకూడదని, ఎందుకంటే మెస్సయ్య వాడి తలని చితక కొడతాడు, స్త్రీ సంతతి నీ తలని చితక కొడుతుంది అని తండ్రి దేవుడు చెప్పాడు. ఎన్ని ప్లాన్స్ చేసినా వాడు ఓడిపోతాడు, ఓడిపోయాడు, ఎప్పటికీ ఓడిపోతాడు. మరి ఆ యేసు ప్రభు మరియ తల్లి ద్వారా పుడతారు, ఆ ఇజ్రాయెల్ దేశంలో బెత్లహేంలో ఆయన పుడతారు. ఇనుప దండముతో పరిపాలించగల కుమారుని ఆమె ప్రసవించింది. సమస్త జనులను, ప్రపంచాన్ని ఇనుప దండంతో పరిపాలించగల కుమారుని ఆమె ప్రసవిస్తుంది అని రాయబడింది. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు లూకా సువార్త 1:10-11 మనం చూసినాం, దేవుడు దూత ద్వారా గొర్రెల కాపర్లకి శుభ సందేశాన్ని ఇస్తారు, ఇదిగో సమస్త జనులకు పరమానందంను కలిగించు శుభ సందేశాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను, నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఒక మెస్సయ్య పుట్టాడనే సందేశాన్ని ఆ దూత ద్వారా వాళ్ళకి ఇవ్వబడుతుంది. యేసు ప్రభు పుడతాడు, మరి ఆయన 3.5 సంవత్సరాలు సువార్తని బోధిస్తాడు, తర్వాత ఆయన సిలువలో మరణించడం ద్వారా సైతాన్ని సిలువకి కొడతాడు. నిజానికి మనుషుల్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడో ఆ సైతాన్ని సిలువకి కొట్టేస్తాడు, తన పునరుత్థానం ద్వారా మరణాన్ని, సైతాన్ని గెలుస్తాడు. యేసు ప్రభు గెలిచి ఆయన పరలోకానికి వెళ్తాడు. అందుకే ఆమె ఆ బాలుడిని ప్రసవిస్తుంది. ఆ బాలుడు తరువాత దేవుని యొద్దకు కొనిపోబడతాడు, దేవుని సింహాసనం యొద్దకు దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడతాడు అని రాయబడి ఉందన్నమాట. యేసు ప్రభువే ఈ దర్శన గ్రంథంలోనే 3:21 అని చెప్తారు చూడండి, లవోడీసియా సంఘానికి చెప్తారు, ఇదిగో మీరు కూడా తెల్ల వస్త్రాలు వేసుకొని వాక్యం అనే బంగారం కొనుక్కొని మీరు బాగా ఉంటే, నీతిగా జీవిస్తే నేను ఎలా జయించానో ఈ లోకంలో సైతాన్ని మీరు కూడా జయిస్తారు. నేను నా తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నట్లే మీరు కూడా నా కుడి ప్రక్కన కూర్చుంటారు అని చెప్తారన్నమాట. దీంతో మరి 12:1 మొదటి భాగం అయిపోతుంది. ఇంకా మిగతా భాగం మనం రేపటి దినాన ధ్యానించుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మొదటి ప్రవచనాన్ని సైతానికి ఇచ్చారు, నీకు స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతికి బద్ధ వైరాన్ని నేను కలుగజేస్తున్నాను, స్త్రీ సంతతి నీ తలని చితక కొడుతుంది, మరి నీవేమో వాళ్ళ మడిమల మీద కరుస్తావని. ఈ యొక్క ప్రవచనంలోని మర్మాన్ని, రహస్యాన్ని మేము తెలుసుకొని మాకు ప్రభా స్త్రీలకు సైతానికి బద్ధ వైరం కనుక వాడు మా మధ్యలో వైరాన్ని కలగజేస్తున్నాడు అనే సత్యాన్ని మేము తెలుసుకొని మేము స్త్రీలుగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి అత్త కోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, తోటికోడళ్ళు, వదినాడపడుచులు, పనిచేసే చోట ఒక సంఘంలో స్త్రీలందరూ కూడా మరియ తల్లి ఎలిజబెతమ్మల్లాగా నాయన ప్రేమ కలిగి ఉండడానికి కృప దయచేయండి. ప్రభా, ఏసయ్య మీ సిలువ మరణం ద్వారా మీరు సైతాన్ని జయించారు, మేము కూడా అలాగే సైతాన్ని జయించడానికి మా పాపాలన్నీ కూడా మీరు సిలువకి కొట్టేశారు కనుక మీ రక్తంలో మేము కడుక్కొని మీ వాక్యం ప్రకారం మేము జీవిస్తూ ప్రభా మీ వాక్యాన్ని ప్రకటిస్తూ సైతాన్ని గెలవడానికి మాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, అగ్ని అభిషేకాన్ని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ఈ మొదటి భాగము స్త్రీల కొరకే మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. సైతానికి చోటివద్దు, మీరు పోట్లాడుకోవడం ద్వారా సైతాన్ని గెలిపించి నరకానికి వెళ్ళొద్దు, మీరు ప్రేమగా ఉండడం ద్వారా మరియ తల్లి ఎలిజబెత్ అమ్మలాగా ప్రేమగా ఉండడం ద్వారా యేసు ప్రభుని గెలిపించి పరలోకానికి వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ.